Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నెత్తిన పెద్ద బండ వేసిన బండి. రాజకీయాలలో ఎప్పుడూ అభిప్రాయాలు నిలకడగా ఉండవు. ప్రజల పార్టీల నాయకుల అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి. అధికారం సాధించడానికి పార్టీలు నాయకులు ఏమైనా చేస్తారు. రాజకీయాలలో ఏ పార్టీ పర్మనెంట్ మిత్రుడు కాదు, పర్మనెంట్ శత్రువు కాదు. రాష్ట్ర నాయకులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు, కానీ అధిష్టానం లెక్కలు మరో విధంగా ఉంటాయి. చివరకు అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తు విషయంలో అలాగే కావచ్చేమో చెప్పలేం. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం సభతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల ఓటమి తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం కోసం చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టారు. పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావిస్తూ తెలంగాణలో వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. తెలంగాణలో టీడీపీ ఎంట్రీ కేవలం బీజేపీతో పొత్తు కోసమే అన్న చర్చ ప్రధానంగా జరిగింది. ఏకంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేసి ఈ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం బీజేపీతో పొత్తు కోసమే ఎన్నికల రాజకీయాలలో భాగంగా చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు, బీజేపీ నేతలలో సైతం దీనిపై ఒక సందిగ్ధం నెలకొంది. నిజంగానే చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా అన్న అనుమానం బీజేపీ నేతలలో సైతం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ సీనియర్లు మాజీ ఎంపీ విజయశాంతి, ఎంపీ అరవింద్ తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని కార్యకర్తలకు కూడా చెప్పాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశలపై నీళ్లు పోసినట్లయింది. టీడీపీకి తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. ప్రస్తుతం బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. మొదటి నుంచి కేసీఆర్ను వ్యతిరేకించే చంద్రబాబు కేసీఆర్తో పొత్తు పెట్టుకునే అవకాశం అంతకంటే లేదు. ఇక ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తే ఒంటరిగా పోటీ చేయాల్సిందే తప్ప పొత్తుతో ముందుకు వెళ్లే ఛాన్స్ లేదని తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఏం చేయబోతున్నారు? అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి కేసీఆర్ పార్టీని ఓడించే సీన్ ఉంటుందని అనుకోలేం. వాళ్ళు తమ బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారు. కాబట్టి బండి సంజయ్ చెప్పిందే తుది నిర్ణయం కాకపోవచ్చు. ఢిల్లీ పెద్దల మనసులో ఏముందో చెప్పలేం. వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. కాబట్టి టీడీపీతో కలిసి పోటీ చేసినా చేయొచ్చు. రాజకీయాలలో ఏ క్షణం ఏమైనా జరగవచ్చు.